हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल अयान स्टूडेंट मॉर्निंग ब्रेकफास्ट तरह फुल हॉट व्हील्स तो मई कार आड़तू ब्लू कार अन्नी वच्चेसेयंडी माटलु ये अदेंटम्मा कॉर्न कैबेज आलू इदम्मा आलू आलू दैट इज नॉट आलू अदेंटम्मा अद आपला आलू हेलो हेलो मशरूम मशरूम नो ये चिनो इगो इदेंटी अयांश एंटम्मा इदी नेन फिक्स चेस्तानु इदेंटी चेप्पु इदेंटी इदी बेबी चिनो व्हाट इज दिस चूडंडी अयांश कन्नी मार्टल स्टार्ट इप्पुडु टू इयर्स टू मंथ्स मेल्लिगा अन्नी स्टार्ट चेसाडु మా సెకండ్ బాబుకు మాటలు కొద్దిగా లేట్గా వచ్చాయండి కానీ ఇంకా ఎనిమల్స్ వెజ్జీస్ అన్నీ గుర్తుపెట్టడం స్టార్ట్ చేశాడు చెప్పడం స్టార్ట్ చేశాడు వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ బేబీ హిన్ వాట్ ఈస్ దిస్ బేబీ పిగ్ వాట్ ఈస్ దిస్ పిగ్ పిగ్ ఆ Cow kada What is this Cow ni pig anestunnad andi inga kani anni vachesayandi identify cheyadamu maatladadamu everything nen ippudu lunch prepare cheyadame inga nenu aalu da biryani chestunna simple ga raita with aalu biryani idi chaala easy process anesi chesestunna munduga oil teeskoni anni बिर्यानी की कावल सच्ची आइटम्स अन्नी ऐसे ऐसे मुंदे चॉप चेस पेट कुन्ना ऑनियन टमाटो उन्ने इंडी चॉप चेस पेटेस कुन्ना तरवता मिर्ची ऐड चेसनु जिंजर गार्लिक पेस्ट ऐड चेसनु दन तरवता ऑनियन ऐड चेस ऐसे कुद्दिगा फ्राई आया का पसपु कुद्दिगा सॉल्ट ऐसनु सॉल्ट एडम वल्ला ऑनियन क्विक गा फ्राई आय पोते यने ऐसे ओके टू मिनट्स अला मिक्स తర్వాత దాంట్లో ఇంకా టమాటా యాడ్ చేసుకోవడమే ఈజీగా అయిపోతుంది ఇది చాలా ఈజీగా అయిపోతుంది బ్యాచిలర్స్కి అయితే ఇంకా క్విక్గా అయిపోతుంది ఇది వండేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ ఇలా టమాటా నేను నార్మల్ పొడవుగానే చాప్ చేసి పెట్టుకున్నా ఇవి యాడ్ చేశాక ఆలు బిర్యానీ అన్న కదా అందుకే నేను ఆలు బిగ్వి ఒక టూ తీసుకున్నా అవి కూడా కట్ చేసుకొని వాష్ చేసుకొని వేసేసుకున్నా దీన్ని మాత్రం ఇది వేసాక ఒక 5 మినిట్స్ మిక్స్ చేసుకోండి మసాలా అంత salt అదంతా ఇది అవ్వడానికి పట్టడానికి మసాలా అంటే ఇంకేం యాడ్ చేయాలి ఇప్పుడు యాడ్ చేస్తున్నా రెడ్ చిల్లీ పౌడర్ ఆల్్రెడీ మిర్చి వేసాను కదా మీకి టేస్ట్ కు తగినంత చిల్లీ వేసుకోండి చిల్లీ పౌడర్ తర్వాత బిర్యానీ మసాలా కొద్దిగా యాడ్ చేశాను ఒక్కసారి మిక్స్ చేసుకోండి ఆలుకంత వెజ్జీస్ కి అంత పట్టేటట్టుగా ఒక 5 మినిట్స్ అలా మిక్స్ చేసుకోవడమే నేను ఆల్్రెడీ రైస్ నానబెట్టి పెట్టేసుకున్నాండి 10 మినిట్స్ ఇది నేను నార్మల్ ప్రెజర్ కుక్కర్ లో చేస్తున్నా కాబట్టి 10 మినిట్స్ చాలు నేను ఇంకా కర్డ్ యాడ్ చేస్తున్నా దీనికి కర్డ్ ఇస్తే టేస్ట్ మంచి వస్తుంది జనరల్ గా దమ్ బిర్యానీకి కూడా వేయొచ్చు ప్లస్ మనం ఇలా కుక్కర్లో చేసుకున్నా వేయొచ్చు రైస్ కుక్కర్లో చేసుకున్నా వేయొచ్చు టేస్ట్ బాగుంటుంది నేను ఆల్్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ దీనిలో యాడ్ చేసుకుంటున్నా
నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నా, కాకపోతే నేను దీనికి వాటర్ వచ్చేసి 1/3 యాడ్ చేశాను కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ తీసుకోలేదు, కొద్దిగా తక్కువనే తీసుకున్నా. ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకోండి. తర్వాత విజిల్ పెట్టేసుకోవడమే దీనికి. ఇంకా ఇప్పుడు నేను రైతా ఈజీగా క్విక్గా చేసేసుకునే రైతానే చేసుకున్నాండి. జస్ట్ ఆనియన్, టమాటో, సాల్ట్ ప్లస్ లెమన్. నేను లెమన్ వేస్తానండి రైతాలో, కొద్దిగా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందని నేను యాడ్ చేస్తాను. తర్వాత ఇంకా ఈ 4 వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. మిర్చి కూడా వేసుకోవచ్చు, కానీ పిల్లలు తినరు అనేసి నేను వేయలేదు. కొరియాండర్ యాడ్ చేసుకోవడమే ఇంకా దీంట్లో. చూడండి చాలా బాగుంటుంది టేస్ట్. జస్ట్ కొరియాండర్ యాడ్ చేసేసుకోవడమే ఇంకా. అది ఇంకా విజిల్స్ వచ్చేస్తుందన్నమాట. నేను చూపిస్తా ఒకసారి ఎలా అయ్యిందో. ఓపెన్ చేశాక చూడండి, ఇది కొద్దిగా మీరు విజిల్ తీసాక ఏంటి అంటే వెంటనే అలా మిక్స్ చేయకండి. ఒక 2 మినిట్స్ అయ్యాక దాన్ని తీసుకోండి, ఎందుకంటే ఇప్పుడిప్పుడే అది విజిల్ గాలి పొయ్యి ఉంటుంది కాబట్టి ఇంకా మనకు స్టీమ్ కొద్దిగా ఉంటుందన్నమాట. అయిపోయింది మా లంచ్, సండే లంచ్. సింపుల్గా సూపర్గా ఆలు బిర్యానీ విత్ రైతా. తర్వాత నేను బయట, ఇది మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాము. వాళ్ళు ఇంకా చాలా ఎగ్జైట్ అయిపోయారు అన్నమాట. వీక్లీ వన్స్ కంపల్సరీ మీట్ అవుతారు. వాళ్ళు ముగ్గురు కలిసారంటే ఇంకా అంతే, అసలు వాళ్ళని పట్టలేము. అసలు ఎలా వాళ్ళు ఎలా చేస్తే అయాన్ష్ అలా చేసేస్తున్నాడు. యాక్చువల్గా నేను బయట నుంచి వచ్చేసరికి ఒక పార్సల్ వచ్చింది. ఇవి మా డాడీ బుక్ చేశారన్నమాట. అది బుక్ చేశాక చెప్పారు పార్సల్ వచ్చిందా అని అడిగితే, ఏం పార్సల్ అని అడిగితే డ్రై ఫ్రూట్స్ బుక్ చేశానని. యాక్చువల్గా మాకు కూడా తెలియదు డ్రై ఫ్రూట్స్ బుక్ చేశాక. ఎందుకు నాన్న డ్రై ఫ్రూట్స్ బుక్ చేస్తున్నావు అంటే, మీరు పిల్లలు ఎలాగో సమ్మర్కి రావట్లే కదా, అందుకే డ్రై ఫ్రూట్స్ అని. పిల్లలకు టాయ్స్, అసలు మా ఇద్దరు బేబీస్కి ప్లస్ మా చెల్లి వాళ్ళ బేబీకి ఎన్ని టాయ్స్ బుక్ చేశారండి ఈ లాక్డౌన్ సమ్మర్ హాలిడేస్ అనేసి, వెళ్ళలేదనేసి. ఇలా కాజు అన్నీ బుక్ చేశారు. ఇది వచ్చేసి నేను ఇది తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళాను, పాలది కుక్కర్. ఇది నేను ఎందుకు ప్రిఫర్ చేశానంటే నాకు పాలు ఊరికి ఓవర్ఫ్లో అవుతాయి అన్నమాట. ఇది నా దగ్గర ఉండింది ఆల్రెడీ, సంథింగ్ వాటర్ లీకేజ్ అవుతుంది అనేసి నేను ఇది తీసుకుందామని వెళ్ళాను. ఇంకా నేను సింపుల్గా నైట్ డిన్నర్ వచ్చేసి వెజ్ మంచూరియా ప్లస్ నూడిల్స్ చేశాను. వెజ్ మంచూరియా వచ్చేసి వెట్టుగా చేశాను, మా బాబు వెట్ అయితేనే తింటాడనమాట. నేను ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుంటా. యాక్చువల్గా షూట్ చేశాను, కాకపోతే లెంతీ అయిపోతుందని అప్లోడ్ చేయట్లేదు. నేను ష్యూర్గా షేర్ చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను.